చెప్పినాడు. అగ్నిపథ ఆగే ప్రసక్తే లేదు. రక్షణ శాఖ స్పష్టీకరణ, నియామక షెడ్యూల్ను ప్రకటించిన త్రివిధ దళాలు, తొలి 4, 5, 7 60,000 మంది నియామకం, 24 నుంచి వాయుసేనలో దరఖాస్తులు నమోదు. కంప్యూటర్ సైన్స్కే జై, సిఎస్సి సహా అనుబంధ బ్రాంచీల్లో పెరిగిన సీట్లు, సంప్రదాయ కోర్సుల్లో తగ్గించుకున్న కళాశాలలు. పరిశ్రమలు పెట్టకుంటే మా భూములు మాకు ఇచ్చేయండి, 40,000 కోట్ల ఆస్తులను విక్రయిస్తున్న కేంద్రం, అవి రాష్ట్ర ప్రజల సొత్తు, అమ్మే అధికారం మీకు లేదు, కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ. ఆంక్షల పునరావాసం, స్థలాల కేటాయింపులో షరతులు, వారసత్వ హక్కులు తప్ప అధికారాలు లేవని నిర్వాసితుల ఆవేదన. హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజల్ భుయాన్, ప్రస్తుత సీజే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ, 5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం, రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం ఉత్తర్వులు. ఇథియోపియాలో జాతుల ఘర్షణ, 230 మంది ఊచకోత. కేంద్ర సర్కారును సాగనంపండి, నిజమైన దేశభక్తి ఉన్న ప్రభుత్వం రావాలి, అగ్నిపథ్తో యువతకు సైన్యానికి వినాశనమే, జంతర్ మంత్ర వద్ద జరిగిన ధర్నాల్లో ప్రియాంక గాంధీ ధ్వజం. 3 రోజుల్లో జేఈఈ మెయిన్, హాల్ టికెట్లు ఏవి, లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన. ఇక పిడుగుల పంజాకు 4 బలి, కుమరంభీం, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఘటనలు. ఆంధ్రజ్యోతి, రాష్ట్రాల రాయితీ ప్రాధాన్యాలు మారాలి, దీర్ఘకాల ప్రయోజనాలు సాధించేలా మార్చుకోవాలి, సబ్సిడీల ద్వారా శాశ్వత సాధికారత సాధించిన లబ్ధిదారులు వాటిని వదులుకునేలా ఉండాలి. 2 ఏళ్లుగా రాష్ట్రాల రాయితీ ఖర్చు పెరుగుతోంది, 3 ఏళ్లుగా రాయితీల ఖర్చు పెరుగుతున్న టాప్ 5 రాష్ట్రాలు పంజాబ్, కేరళ, ఒడిశా, తెలంగాణ, యూపీ. అప్పుల భారం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉచితాల భారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 2%, రిజర్వ్ బ్యాంక్ తాజా బులెటిన్లో వెల్లడి. ఇక అప్పులు తెచ్చుకునే దారేది, రుణంపై కేంద్రం నుంచి దక్కని భరోసా, వేచి చూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం, అధికారుల సంప్రదింపులే జోక్యం చేసుకునే సర్కారు పెద్దలు. దళిత బంధుకు ఇబ్బందులు, 28,000 కోట్ల రుణానికి గతంలో 7,200 ఎకరాలు, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 40,000 కోట్ల పైనే. విక్రయిస్తామంటే ఊరుకోం, మీకుతో కాకుంటే మాకు ఇచ్చేయండి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మాకు అవకాశం కల్పించండి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ. అగ్నిపథ ఆగదు, ఇక త్రివిధ దళాల్లో నియామకాలన్నీ ఈ పథకం కిందే, రెగ్యులర్ నియామకాలు ఉండవు, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, నిరసనల్లో పాల్గొన్న వారికి స్థానంలో చోటు కల్పించాం, రిజర్వేషన్ల ప్రకటన వెనుక నిరసన ప్రభావం లేదు, ఈ నెల 24 నుంచే ప్రక్రియ, జూలై 24 ఆన్లైన్ పరీక్ష, డిసెంబర్ నుంచే తొలి బ్యాచ్, రక్షణ శాఖ స్పష్టీకరణ. ఇక జాతీయ భద్రతకు ముప్పు, అగ్నిపథను ఉపసంహరించుకోవాల్సిందేనన్న కాంగ్రెస్, జంతర్ మంత్ర వద్ద సత్యాగ్రహ దీక్ష, శాంతియుతంగా ఆందోళనలు కొనసాగించాలని ప్రియాంక పిలుపు. సెక్యూరిటీ గార్డులుగా ఛాన్స్ ఇస్తాం, అగ్నివీరులపై బీజేపీ నేత విజయవర్గీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు, వెల్లువేతన విమర్శలు, నా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయన సర్దుబాటు. ఇక నేడు భారత్ బంద్, అప్రమత్తమైన పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. మంచి పనికి రాజకీయ రంగు, విపక్షాల తీరు దురదృష్టకరం, ప్రతిదానికి కోర్టులకు అభివృద్ధి అడ్డంకులు సృష్టిస్తున్నారు, వాటిని ఎలా అధిగమించాలో మాకు తెలుసన్న మోడీ. ఢిల్లీలో ప్రగతి మైదాన్ సొరంగ మార్గం ప్రారంభం, టన్నెల్లో చెత్తను స్వయంగా ఏరేసిన ప్రధాని. ఇక డిఫెన్స్ కోచింగ్ అకాడమీలపై నజర్, క్షేత్రస్థాయి అధికారులకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు. ఇక రాత్రి వేళ 6 బయట 3,000 మంది, బాసర IIIT లో 6 రోజు నిరసనలు, విద్యార్థులకు పొంచి ఉన్న పాముల ముప్పు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం, పూర్వ విద్యార్థుల సాయం కోరాలని యోచన, 2 రాష్ట్రాల్లో మౌన దీక్ష చేపట్టే అవకాశం, ఇదే తీరు కొనసాగితే వర్సిటీకి సెలవు ప్రకటన. ఇక యూనివర్సిటీలన్నీ బాసర్లే, అన్ని యూనివర్సిటీల్లోనూ అదే పరిస్థితి, భారీ ఖాళీలు, 7 లో ప్రకటన వెలువడే ఛాన్స్, ఓటు బ్యాంకు పెంపుపై పార్టీ దృష్టి, అమిత్ షాతో రాజేంద్ర అత్యవసర భేటీ, రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ. ఇక అధిక సాంద్రత సంపత్తి, ఎక్కువ మొక్కలు, ఎక్కువ కాయలు, ఎక్కువ దిగుబడి, ఈ సీజన్లో 50,000 ఎకరాలు చేస్తోంది. రాకేష్ మరణానికి బాధ్యులు మోడీనా, కేసీఆరా, నిరుద్యోగులారా ప్రణాళిక తీసుకోవద్దు, సోనియా రాహుల్తో పాటు కాంగ్రెస్ అండగా ఉంటుంది, గాంధీభవన్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ. తెలంగాణ ప్రాణహితం, మనకు వరం కాళేశ్వరం, సీఎం కేసీఆర్ విజన్కు తార్కాణం. వానలకు ముందే లక్ష్మీ బరాజులోకి జల ప్రవాహం, ఒకరోజే వచ్చి చేరిన 6,700 క్యూసెక్ల నీళ్లు, 2 ఏళ్లుగా వానలకు ముందే బరాజుకు పలకరింపు, కర్షకుడి తపస్సుకు ఫలం, పాలకుడికి స్వప్నం సాకారం, నీళ్లున్న చోట నిర్మాణంతో ఎల్లప్పుడూ ప్రవాహం, ఒక ఇంజనీరింగ్ అద్భుతం, కాళేశ్వరం ఎత్తిపోతలు, ప్రాజెక్టు ప్రారంభించి రేపటితో 3 ఏళ్లు పూర్తి. ఇక మా భూమి, 40,000 కోట్ల భూమి, అమ్మే హక్కు మీకు ఎక్కడిది? తెలంగాణ ఆస్తులను తెగనమ్ముతున్న కేంద్రం రాష్ట్రాల హక్కులను అపహరించడమే. రాష్ట్రంలో 6 సంస్థలకు 7,200 ఎకరాలు ఇచ్చాం, రాష్ట్రంలోని వాటిలోని పిఎస్యులను పునరుద్ధరించాలి, లేకుంటే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ మోడీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ధ్వజం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు ఘాటు లేఖ. ఇక ఉద్యోగార్థికి ఉచితాసనం, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సేవలో మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉచితంగా కోచింగ్స్, బుక్స్, ఆహారం బాధ్యత దాటుకుంటున్న గులాబీ జెండా.
టకాటక్ కోర్సులు, ఫటాఫట్ నౌకరీలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సులు, ఏడాది కొత్తగా 11 కోర్సులు, జాబ్ మేళాలతో ప్లేస్మెంట్లు. అగ్నిపథ్పై వెనక్కి తగ్గం, మోడీ సర్కారు మంకుపట్టు, వ్యతిరేకత ఉన్నా ముందుకే. నియామకాలపై త్రివిధ దళాల షెడ్యూల్ ప్రకటన. ఆస్తులను ధ్వంసం చేయలేదని రుజువు చేసుకోవాలి అభ్యర్థులకు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టీకరణ. బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీగా అగ్నివీరులు నియమించుకుంటామన్న కైలాస్ విజయవర్గీయ దేశవ్యాప్తంగా దుమారం, క్షమాపణకు డిమాండ్. మోడీజీ నీళ్లు ఇవ్వండి, ప్రధానికి 50,000 మంది గుజరాత్ మహిళలు లేక నీటి ఎద్దరు తీర్చాలని డిమాండ్. నర్మదా నుంచి నీళ్లు ఇవ్వాలని వినతి, సమస్య తీర్చుకుంటే భారీ ర్యాలీ చేస్తామని మహిళల హెచ్చరిక. పాతికేళ్లుగా పట్టించుకొని బీజేపీ సర్కారు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఇచ్చేదెంత, ఖర్చు అయ్యేదెంత? జగనన్న ఇంటి కోసం పేదలకు ఇచ్చేది 180,000 రూపాయలు, అది కేంద్ర ప్రభుత్వ సాయమే. లబ్ధిదారులు కనీస స్థాయిలో కట్టుకున్న 1,000 అధికమే. అయ్యన్నపై అక్కసు, తెల్లవారుజామున నర్సీపట్నంలో ఇంటి వెనక వైపు ప్రహరీ కూల్చివేత, 300 మంది పోలీసుల మోహరింపు, రోజంతా ఉద్రిక్తత, 2 సెంట్ల భూమి ఆక్రమించారని అధికారుల నోటీసు, అనుమతులన్నీ ఉన్నాయన్న టీడీపీ నేత కుటుంబ సభ్యులు, ఆక్రమణల తేల్చేందుకు కొనసాగుతున్న సర్వే. ఇక వైఫల్యాలను ఎండగట్టారనే అయ్యన్న ఇంటిపై దాడులు, జేసీబీలు 100 పోలీసులతో వస్తారంటూ బగ్గుమన్న టీడీపీ, బీసీలపై దాడులను హత్యలను నిరసిస్తూ నేడు చెలో నర్సీపట్నం. అగ్నిపద ఆగదు, రక్షణ శాఖ స్పష్టీకరణ. 24 నుంచి వాయుసేనలో దరఖాస్తుల ప్రక్రియ. ఇక పంటల బీమా, అగమ్య గోచరం, కొండలు గుట్టలకు పరిహారం, పంటలు వేయని వారికి కూడా పొంతం లేని సాగు విస్తీర్ణం, ఈ పంట ఈ కేవైసీ లెక్కలు. ఇక తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ బియాన్, రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం ఉత్తర్వులు. దసరా నుంచి దండయాత్ర, అప్పటి నుంచి రోడ్ల మీదే ఉంటా, ఉద్యోగ హామీలను విస్మరించిన జగన్, మేమొస్తే 2.5 లక్షల ఖాళీల భర్తీ. పర్చూరులో కౌలు రైతుల భరోసా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇక బకాయిలు ఎప్పుడు ఇస్తారు, సీఎం హామీ నేటికీ నెరవేరలేదు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన. అలాంటి వాళ్ళం కాదు, ఆదుకోండి, నేరం చేయకపోయినా కేసులు పెట్టి జైలుకు పంపారు, సెల్ ఫోన్ వీడియోలో పలు జిల్లాల నిరుద్యోగుల ఆవేదన. ఆంధ్రజ్యోతి, టార్గెట్ అయిన మాజీ మంత్రి ఇంటిపైకి జేసీబీ, తెల్లవారుజామున 100 బలగాలతో ముట్టడి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, వెనక ప్రహరీ కూల్చివేత, వంటగది కూల్చివేత యత్నం, అడ్డుకున్న పాత్రుడి కుటుంబం నోటీసులు ఇవ్వలేదని నిలదీత. పంట కాలువ గట్టు 2 సెంట్లు ఆక్రమించుకున్నారని అభియోగం. భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు, వీరిని చూసి వెళ్ళిపోయిన జేసీబీ డ్రైవర్, వేరే డ్రైవర్ కోసం అధికారుల యత్నం, ఎవరూ రాకపోవడంతో నిలిపివేత. నేడు ఇంటి స్థలం వద్ద సర్వేకి అంగీకారం. ఇక అయ్యన్నకు హైకోర్టులో ఊరట, కూల్చివేతలను తక్షణం నిలిపివేయండి, ఆ టైంలో కూల్చివేతలేంటి, మార్గదర్శకాలను పట్టించుకోరా అంటూ న్యాయమూర్తి సూటి ప్రశ్నలు. అక్కసుతోనే అయ్యన్నపై చీకటి దాడంటూ చంద్రబాబు మండిపాటు, నేడు టీడీపీ చెలో నర్సీపట్నం. ఇక రాష్ట్రాల రాయితీ ప్రాధాన్యాలు మారాలి, దీర్ఘకాల ప్రయోజనాలు సాధించేలాగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంకు తాజా బులెటిన్లో వెల్లడి. ఇక అగ్నిపద ఆగదంటూ త్రివిధాల నియామకాలని ఈ పథకం కిందనని రక్షణ శాఖ స్పష్టీకరణ. ఇక దసరా తర్వాత తేలుస్తాం, వైసీపీ నేతలకు మదం ఎక్కింది, కోట్లు దోచుకున్న సత్తా వారిదైతే, 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా మాది, నేను ప్రజలకైతే జగన్ సిబిఐకి దత్తుడు, పొత్తు ప్రజలతోనే మరెవరితోనూ కాదు, వచ్చే ఎన్నికలు కీలకమైనవి, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనకు ఓటేయండి అన్న పవన్ కళ్యాణ్. 74 కౌలు రైతు కుటుంబాలకు సాయం, బాపట్ల జిల్లాలో రైతు భరోసా యాత్ర. ఇక నిరాశగా నైరుతి, జూన్ ప్రథమార్థంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ముక్కు టీకా రెడీ, భారత్ బయోటెక్ చైర్మన్ వెల్లడి, క్లినికల్ పరీక్షలు పూర్తి. ఇక ఉచితం ఉఫ్, ఎస్సీ ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం దాగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్కు తూట్లూరు, 5 లక్షల కుటుంబాలపై 600 కోట్ల భారం. అందరికీ ఉచితమని ప్రతిపక్షంలో జగన్ హామీ, అధికారంలోకి వచ్చాక షరతులతో కొందరికే, అస్తవ్యస్తంగా రజకులకు ఉచిత విద్యుత్తు. ఇక పనిభారం, ఒత్తిళ్లు భరించలేకపోతున్నాం, సమస్యలతో రెవెన్యూ సతమతం, కొత్త కలెక్టరేట్లు, ఆర్డీఓలకు సిబ్బంది కావాలి, నిధుల కొరతో ఇబ్బందులన్న బొప్పరాజు. ప్రజాశక్తి, ఆర్మీ అభ్యర్థులపై కుట్ర కేసు, 31 మందిపై నమోదు చేసిన గుంటూరు పోలీసులు రాత్రికి రాత్రే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు, అన్యాయంగా ఇరికించారంటున్న నిరుద్యోగులు. మోడీ వైపా, ప్రజల వైపా, వైసీపీ టీడీపీ జనసేన తేల్చుకోవాలి, వామపక్షాల డిమాండ్. 28 నుంచి అల్లూరి జయంతి కార్యక్రమాలు, 21 అగ్నిపథ వ్యతిరేక పోరాట సంఘీభావ సదస్సు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన